हेलो वेलकम टू हिंदी टाइम मैं वीडियो वर्तमान काल पूर्ण वर्तमान काल నేర్చుకుందాము. ఇంతకు ముందు నేను రెండు వీడియోస్ వర్తమాన కాలకు సంబంధించి పంపించాను. ఒకవేళ అది చూడలేదంటే తప్పకుండా చూడండి, అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా? ఎయిత్ నేతి టెన్త్ క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ పూర్ణ వర్తమాన కాల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట. మనం పూర్ణ వర్తమాన కాల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పరిభాష క్రియ వర్తమాన కాల్ మే హీ పూరి హోతీ హై ఉసే పూర్ణ వర్తమాన కాల్ కహతే హై. అంటే మన వర్తమాన కాలంలోనే మనం మొదలుపెట్టిన క్రియ అనేది పూర్తి అయిపోతుంది, అంటే వర్క్ అనేది అక్కడ అయిపోతుంది. అందుకని మనం ఏమంటామని పూర్ణ వర్తమాన కాల్ అంటాం. అంటే వర్తమాన కాలంలోనే ఆ క్రియ అనేది పూర్తి అయింది, ఇంకా ఏమీ మిగిలి లేదు. పరిభాష చూడండి, క్రియ వర్తమాన కాల్ మే హీ పూరి హోతీ హే అంటే స్టార్ట్ చేసిన వర్క్ అనేది అయిపోతుంది. ఉసే పూర్ణ వర్తమాన కాల్ కహతే హే, దాన్ని మనము పూర్ణ వర్తమాన కాల్ అని అంటాము. యాని చూడండి, ఇంకా బాగా అర్థం అవటానికి మీకు కార్య అభీ అభీ పూరా హువా హై అంటే వర్క్ అనేది ఇప్పుడే పూర్తి అయిపోయింది. ఇప్పుడిప్పుడే అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే వర్క్ అనేది పూర్తిగా అయిపోయింది. అంటే ఇది చూడండి, పూర్ణ వర్తమాన కాల్ అనేది సందిగ్ధ భూత్కాల్ పూర్ణ వర్తమాన కాల్ మధ్యలో ఉంటుంది. అంటే వర్క్ ఇక్కడ పూర్తిగా అయిపోతుంది, అది భూత్కాలం అప్పుడే వెళ్ళదు, అది భూత్కాలంలోకి అప్పుడే వెళ్ళదు, కానీ వర్తమాన కాలంలోనే పని అనేది పూర్తిగా అయిపోతుంది. యాని అంటే అంటే ఏంటంటే కార్యే అంటే పని అభి అభి పూరా హువా హై ఇప్పుడిప్పుడే పూర్తి అయిపోయింది అని. పరిభాష చూడండి, క్రియ వర్తమాన కాల్ మే హి పూరి హోతీ హే క్రియ అనేది వర్తమాన కాలంలో పూర్తిగా అయిపోతుంది, ఏది మిగిలి ఉండదు. ఉసే పూర్ణ వర్తమాన కాల్ కహతే హే. ఇలా మీకు గుర్తుండకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, కార్యే అభి అభి పూరా హువా హై ఇప్పుడిప్పుడే పని అయిపోయింది, మిగిలి లేదు, పూర్తి అయిపోయింది అని. ధాతుస్ చూడండి, ఈ కాల్లో మనం ఎలాంటి ధాతుస్ వస్తాయి, ఈ కాల్లో మనకు ఎలాంటి ధాతుస్ వస్తాయి అనేది మనం చూడాలి. ఆ యా ఈ ఏ చుకా చుకి చుకే హై హై హు ఈ పదాలు అనేవి మనకు వర్తమాన కాల్లో పూర్ణ వర్తమాన కాల్లో ఈ ధాతుస్ అనేవి ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో వస్తుంది ఇది ఏ వర్తమాన కాల్లో ఉందని. పూర్ణ వర్తమాన కాల్లో ఉంది అంటే సెకండ్ ఆ అంటే ఉన్న అక్షరానికి దీర్ఘం వస్తుంది, లేదా యా వస్తుంది, ఈ వస్తుంది, ఏ వస్తుంది, లేదంటే చుక చుకి చుకే వస్తుంది. ఓకే, ఈ ధాతుస్ హై హై హో కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను సెంటెన్స్లో మీకు చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఈ వాక్యంకి అంతమే యా హై చుకా హై ఎప్పుడు వస్తుంది, ఏకవచన పుంలింగ్ యహ్ వహ్ తు అని వచ్చినప్పుడు. ఈ యహ్ వహ్ తు అనేది మనకు సర్వనామాలు, దీని ప్లేస్ లో నామవాచకం కూడా ఉండొచ్చు. యా హై చుకా హై అనేది ఎప్పుడు వస్తుంది, ఏకవచన్ పుంలింగానికి వస్తుంది. యహ్ వహ్ తు అనేది వచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఈ హై చుకి హై, ఈ హై చుకి హై అనేది ఎప్పుడు వస్తుంది, ఏకవచన్ స్త్రీలింగ్. యహ్ వహ్ తు సర్వనామాలు కాకుండా నామవాచకం ఉన్నప్పటికైనా సరే పూర్ణ వర్తమాన కాలం అంటే ఇక్కడ పని అయిపోయింది కాబట్టి ఈ హై చుక్కీ హై అనేది ఏకవచన్ స్త్రీలింగానికి వస్తుంది. ఇవి ధాతుసు, క్రియాధాతుసు. చూడండి, ఏ హై చుకే హై, ఏ హై చుకే హై ఎప్పుడు వస్తుంది, బహువచన్ పుంలింగ్ వే ఏ ఆప్ హమ్ ఇవి వచ్చినప్పుడు మనకు పూర్ణ వర్తమాన కాలంలో క్రియాధాతు ఏమొస్తుందంటే ఏ హై చుకే హై అనేది వస్తుంది. ఏ హైనే రావచ్చు లేదా చుకే హై అని కూడా రావచ్చు. ఈ హై చుకి హై, ఈ హై చుకి హై హా పైన రెండింటి కూడా డాట్ ఉంది చూడండి, ఇది ఎప్పుడు వస్తుంది, బహువచన్ స్త్రీలింగ్ వే ఏ ఆప్ హమ్ వే ఏ ఆప్ హమ్ ఇవి వచ్చినప్పుడు క్రియాధాతు ఈ హై చుకి హై అనేవి వస్తాయి. ఈ ధాతుస్ మీకు కనిపించాయి అంటే అది పూర్ణ వర్తమాన కాలని అనుకోవాలి. యాహు చుకాహు, ఇది యాహు చుకాహు ఎప్పుడు వస్తుంది, ఏకవచన్ పుంలింగ్ మై అనేది మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో మై అనేది ఉపయోగించినప్పుడు యాహు చుకాహు అనేది వస్తుంది. ఈహు చుకీహు, ఇది ఏకవచన్ స్త్రీలింగ్. యాహు చుకాహు అనేది ఏకవచన్ పుంలింగ్ మై అని వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, ఈహు చుకీహు ఇది ఏకవచన్ స్త్రీలింగ్ మై అని మనం ఎప్పుడైతే సెంటెన్స్ లో ఉపయోగిస్తామో అప్పుడు కర్త అనేది మై అయినప్పుడు క్రియాధాతు అనేది ఈహు చుకీహు స్త్రీలింగ్కి ఉపయోగిస్తాము.
ये हो चुके हो एक वचन पुमलिंग तुम अने मन वच्चिनप्पुडु तुम अने एप्पुडैते वस्तुन्नप्पुडु ये हो चुके हो अने वस्तुंदी ई हो चुकी हो इदी एक वचन स्त्रीलिंग तुम अने एप्पुडैते वस्तुंदो అప్పుడు హో అనేది రాస్తాము గుర్తుపెట్టుకోండి శుద్ధ కీజీ అనేది మీకు ఎగ్జామ్లో వస్తుంది అప్పుడు తుమ్మనిచ్చి హై అని ఇస్తాడు శుద్ధ కీజీ అంటారు ఎప్పుడైతే తుమ్ అనేది కర్త వస్తున్నప్పుడు క్రియ అనేది హో అనేది రావాలి ఉదాహరణ చూడండి రామ్ రోటీ ఖాయా హై యా హై వచ్చింది చూడండి రామ్ అనేది ఏకవచన పుంలింగంలో ఉంది కాబట్టి యా హై రామ్ రోటీ ఖాయా హై వో పాట్ పడా హై ఇక్కడ సెకండ్ ఆ వచ్చింది పడా वह पाठ पढ़ा है अंटे अक्कड़ वर्क अनेदि अयिपोयिंदि पूर्ण वर्तमान काल हा कनिपिस्तुंदि अंटे अदि वर्तमान काल लो उंदि पक्कन दीर्घम कूडा उंदंटे वर्क अयिपोयिंदि वह पढ़ा है पूर्ण वर्तमान काल सीता रोटी खाई है ई है वच्चिंदि एकवचन स्त्रीलिंग सीता रोटी खाई है सीता सीता रोटे तिनेसिंदि अंटे वर्क अक्कड अयिपोयिंदि చూడండి రామ్ రోటీ ఖాయా హై రామ్ రొట్టె తినేసాడు అయిపోయింది ఓ పాట్ పడా హై అతను పాఠము చదివేశాడు ఇప్పుడిప్పుడే అయిపోయిన పని ఇది ఇప్పుడే ఈ వర్క్ అయ్యింది సీత రోటీ ఖాయి హై సీత రొట్టె తిన్నది ఇప్పుడే జరిగిన పని హై వచ్చిందంటే దీన్ని పూర్ణ వర్తమాన్ కాల్ అభి అభి కార్యే హువా హై అంటే ఇప్పుడే వర్క్ అయ్యింది అంటే లేట్ అవ్వలేదు ఇంకా లేట్ అయిపోయింది అంటే భూత్కాల్లోకి వెళ్ళిపోతుంది वह पाठ पड़ी है इधि स्त्रीलिंग वह पाठ पड़ी है अंटे आमे पाठम चदिवेसिंदी इधि स्त्रीलिंग लो उंदी राम काम कर चुका है राम पनी चेसेसाडु चुका है अनेदि एकवचन पुंलिंगं वस्तुंदी कदा राम काम कर चुका है राम पनी चेसेसाडु पनी अयिपोयिंदी सीता काम कर चुकी है चूडंडी चुका है एकवचन पुंलिंगं वस्तुंदी चुकी है अनेदि एकवचन స్త్రీలింగానికి వస్తుంది సీతా కామ్ కర్ చుకీ హై సీత పని చేసేసింది వే రోటీ ఖాయే హై వాళ్ళు రొట్టె తినేశారు అంటే వర్క్ అక్కడ అయిపోయింది ఏ హై అనేది బహువచన పుంలింగానికి వస్తుంది వే రోటీ ఖాయే హై వాళ్ళు రొట్టె తినేశారు వే కామ్ కర్ చుకే హై ఇది బహువచన పుంలింగంలో ఉన్నాయి వారు పని చేసేశారు అంటే అక్కడ పని పూర్తి అయిపోయింది వే కామ్ कर चुके हैं वाल पनी चेसेसारु ये काम कर चुके हैं वीरु पनी चेसेसारु वे अंटे वारु ये अंटे वीरु ये काम कर चुके हैं वीरु पनी चेसेसारु मैं काम कर चुका हूँ नेनु पनी चेसेसानु इक्कड़ चुका है वच्चिंदि चूडंडि चुका हूँ मैं काम कर चुका हूँ मैं वस्ते हूँ वस्तुंदि चुका हूँ नेनु पनी చేసేసాను మై కామ్ కర్ చుకి హు నేను పని చేసేసాను అదే పుంలింగ అయితే చుకా హు స్త్రీలింగ అయితే చుకి హు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ పని అనేది అయిపోయింది వే కామ్ కర్ చుకే హే వారు పని చేసేసారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది పూర్ణ వర్తమాన కాల్ అంటే పూర్ణ వర్తమాన కాల్ అంటే ఇప్పుడు ఇప్పుడే పని అయిపోయిన దాటిని మనము పూర్ణ వర్తమాన కాల్ అనేది అంటాము చుకా చుకి అనేది వస్తుంది యా లేదా సెకండ్ ఆ అనేది ఇందులో వస్తుంది హా అనేది కంపల్సరీగా ఉంటుంది ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి హిందీ టైం థ్యాంక్ యూ ధన్యవాద్.